టీపీసీసీ చీఫ్ గా నియమకం అయిన తర్వాత రేవంత్ రెడ్డి వరుసగా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాల ఉదయం పొన్నల లక్ష్మయ్యతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు రేవంత్. మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నల లక్ష్మయ్యను జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ కు పుష్పగుచ్చం ఇచ్చి సెలవు కప్పి శుభాకాంక్షలు తెలిపారు పొన్నల. ఇన్ఫెక్షన్ స్టమక్ అయిందా? ఫుడ్ పాయిజనింగ్ అయిందా? కిడ్నీ ఇన్ఫెక్షన్ అంటే దానికి ఎఫెక్ట్ అయింది. దాదాపు ఇన్ఫెక్షన్ వల్ల సమస్యలు వచ్చినాయి. డాక్టర్లతో కూడా మాట్లాడారు. జనరల్ వాడికి వారితో మాట్లాడిన తర్వాత వారి ఆలోచన విధానం పట్ల నాకు మరింత గౌరవం పెట్టి వారి ఇంత కష్టాలలో ఉన్నప్పుడు కూడా ఆరోగ్య పరిస్థితి బాగలేదని ఐసీయూలో చేర్పిస్తే కూడా వారు ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. వారి ఆలోచన దళితుల పట్ల ఎంత ప్రత్యేకంగా ఉన్నదో వారితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమవుతుంది. నిన్న మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశాలు పెట్టినా అని దళితుల ఎంపవర్మెంట్ మీద సమావేశం పెట్టినా నాకు దృష్టికి వచ్చింది. కేసీఆర్ ఈ భూమి మీద ఉన్న అందరి ద్రోహులకెళ్ళి పెద్ద దళిత ద్రోహి. ఎందుకు అని అంటే పంచగుట్ట చివరస్తలో పెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించింది కేసీఆర్. 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి